हेलो अंडी नमस्ते वेलकम टू साहित्यास कुक बुक इवाला मन किचन लो टमाटो राइस नी एला चेसुकोवालो चूसेद्दाम कूरगायलेमी लेनप्पुडु अलागे मन की टाइम लेदु अन्नप्पुडु ई टमाटो राइस नी इला मिनट्स लो चेसुकोवच्चु चाला रुचिगा उंटुंदी अलागे कारंगा कूडा उंटुंदी मंची स्पाइसेस तो ई टमाटो राइस नी चाला ఈజీగా తయారు చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టి కొద్దిగా ఆయిల్ ని వేయాలి ఒకవేళ మీ దగ్గర ఏదైనా పెద్ద ప్రెజర్ కుక్కర్ ఉంటే అందులో కూడా ఈ రైస్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు నూనె కాగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు షాజీరాని వేసుకోవాలి అలాగే రెండు బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క రెండు నుంచి మూడు లవంగాలను వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయని ఇందులోకి వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి కారంగా ఉండే పచ్చిమిర్చి అయితే టమాటో రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ మీ దగ్గర కారంగా లేని పచ్చిమిర్చి ఉన్నట్లు అయితే కొంచెం కారం ఎక్కువగా వేసుకోండి వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకొని 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అన్ని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము మన దగ్గర అవైలబుల్ గా ఉంటే బటానీని వేసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు పుదీనాని వేసుకోవాలి ముక్కలుగా కట్ చేసుకున్న టమాటోని కూడా వేసుకోవాలి ఇక్కడ నేను 3 టమాటోల వరకు తీసుకున్నాను టమాటో తక్కువ తీసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ ఫ్రై చేసుకోవడానికి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు టమాటోని ఉడికించుకోవాలి టమాటో ఉడికించుకున్న తర్వాత మనం ఇప్పుడు స్పైసెస్ ని యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను ఎక్కువ స్పైసెస్ ని యాడ్ చేయట్లేదు మన ఇంట్లో అవైలబుల్ గా ఉండే వాటితోనే ఈ రైస్ ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఉప్పు కారం పసుపు ఈ మూడిటిని ముందుగా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మనం వేపుకోవాలి चूसर कदा ई विधंगा मनम वीटन्नितिनी लो फ्लेम पैना वेपुकोवाली इप्पुडु मनम शुभ्रंगा क्लीन चेसुकुन्न राइस नी इंदुलोकी वेसुकोवाली राइस नी ओक 2 निमिषालु पाटु टमाटोस लो कुक चेसुकोवाली इला बागा कलुपुकुन्न तर्वात ఒక గ్లాస్ రైస్ కి 2 గ్లాసుల నీళ్ళని వేసుకోవాలి మనం ఏ క్వాంటిటీ అయితే తీసుకుంటామో డబుల్ క్వాంటిటీ వాటర్ ని యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని మనము రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మనం లో ఫ్లేమ్ పైన రైస్ ని ఉడికించుకోవాలి అంతేనండి ఒక 10 నిమిషాల పాటు వదిలేస్తే అన్నం అనేది చక్కగా కుక్ చేసుకో అంతేనండి టేస్టీగా మనం ఈ టమాటో రైస్ ని చాలా సింపుల్ వేలో ప్రిపేర్ చేసుకున్నాం కదా లాస్ట్ లో మీ దగ్గర ఉంటే కొద్దిగా కొత్తిమీర జల్లి హాట్ హాట్ గా సర్వ్ చేయొచ్చు లంచ్ బాక్స్ లో కూడా చాలా లైట్ గా ఫ్లేవర్డ్ రైస్ గా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలాగే మీరు మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లు అయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సాహిత్యాస్ కుక్ బుక్ థాంక్స్ ఫర్ వాచింగ్